హాయ్ అండి. హాయ్ అండి, నమస్కారం. సరే, ఇప్పుడు త్రిష మీద తమిళ యాక్టర్ ఒక కామెంట్ చేయడం జరిగిందా, తెలుసా అండి మీకు? అవునండి, చూసాను, రీసెంట్లీ చేశాడు, చూసాను. దాని మీద చిరంజీవి గారు కూడా స్పందించడం జరిగింది. అవునండి, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే నార్మల్గా ఒక యాక్టర్ పైన అట్లా కామెంట్ చేయడం అయితే చాలా వరకు కరెక్ట్ కాదండి. ఆయన అట్లా మాట్లాడడం కూడా చాలా, అంటే స్త్రీలను ఉద్దేశించి మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే ఒక బావి అంటే లైక్ ఇట్లా ఒక సమాజాన్ని నిలిచోబెట్టే ఒక స్త్రీ, అట్లాంటి ఒక స్త్రీ పైన ఆమె యాక్టర్ కానీ ఆమె మంచమే కానీ చేయడమే కానీ పక్కన పెట్టేసినా సరే, నార్మల్ ఒక సాటి ఆడ మనిషిగా ఆడపిల్లగా మనం గౌరవించాల్సిన బాధ్యత మనం ఉన్నప్పుడు మనం భారతీయులం అన్న ఒక పదానికి మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా అట్లా మాట్లాడడం అయితే చాలా వరకు కరెక్ట్ కాదండి. ఆమె అభిమానులుగా మేము చాలా బాధపడుతున్నాం అన్నమాట అట్లా మాట్లాడడం వరకు అయితే. ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాల్సింది మేము కోరుతున్నామండి. చిరంజీవి గారు దీన్ని స్పందించారని చెప్పి ఆ తమిళ యాక్టర్ విలన్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారి మీదనే కేసు పెట్టడం జరిగింది. 2,000 కోట్లు నీ దగ్గర నుంచి నేను తీసుకొని నువ్వు ప్రజలకి సాయం చెయ్యండి, నేను చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి మీరు ఎలా మాట్లాడు? నార్మల్గా ఇప్పుడు చిరంజీవి గారు పార్టీలకు పోతున్నారు, మీరు కూడా వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు, కరెక్టే అండి. ఎంజాయ్ చేస్తుండొచ్చు, ఆయన కూడా పార్టీలకు పోతుండొచ్చు, కానీ ఆయన అయితే ఎప్పుడు ఇట్లా విమర్శించలేదు. ఆయనతో పాటు తిరిగిన అంటే ఎవరిదో పార్టీకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళైతే ఎవరు ఎటువంటి రకమైన కామెంట్స్ అయితే చేయలేదు, ఇట్లా కంప్లైంట్ అయితే చేయలేదు కదా. ఆయన పార్టీలోకి వెళ్ళినా సరే ఆయన ఎటువంటి లైక్ మిస్ ఎట్లా అంటే మైనస్ పాయింట్ అనేది లేదు అక్కడ. మీరు నార్మల్ ఒక సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళపైన ఇట్లా మాట్లాడితే మళ్ళీ మిమ్మల్ని ఎట్లా ఖండించాలండి ఈ విషయం పైన? చిరంజీవి గారిని మీరు 200 కోట్లు వేయండి, ఆ కోట్లు వేయండి, మీకు నష్టపరిహారం ఇదండి అదే అంటే సరే అండి, ఆయన ఇస్తాయండి 200 కోట్లు అని ఇంక ఎక్కువనే ఇస్తుండొచ్చు. మరి ప్రజెంట్ ఇప్పుడు మీరు ఒక స్త్రీని అవమానించినప్పుడు మరి మీకు ఎన్ని కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి, ఎన్ని కోట్లు మరి మీకు ఎంత జరిమానా కింద వేయాలండి, ఈ విషయం పైన ఇది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదండి అందరైనా సరే. ఇప్పుడు ఆయననే ఇప్పుడు వాళ్ళ ఇంటినే వాళ్ళ చెల్లెలు ఉంటారు, ఆయననే ఒక పెద్ద ఆయన, వాళ్ళ కూతురు ఉంటారు, ఆమె పైన కామెంట్ చేసి ఆయన ఊరుకుంటారా? ఆయనకి కూతురు కాకపోవచ్చు త్రిష గారు, కానీ ఒక ఏజ్లో చూసుకుంటే త్రిష వాళ్ళ కూతురు అని తెలిసి త్రిష కొంటుండొచ్చు కదా. అట్లాంటప్పుడు ఆమె అట్లా అనడం మీద కరెక్ట్ కాదు కదండి. చిరంజీవి గారు కూడా ఉన్నారు, చాలామంది తిరిగారు, అట్లాంటప్పుడు చిరంజీవి గారు ఎవరిపైన కూడా ఎలాంటి మాటలు ఇలా అనలేదు కదా. ఆయన ఇవ్వాల్సిన గౌరవం ఆయన ఇస్తున్నారు, ఎవరికి ఎంత గౌరవించాలో అంత గౌరవిస్తున్నారు, అందరికీ ప్రేమతో ఆప్యాయత ఉంటారండి. ఆయన పైన అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదండి. ఆయన పైన తీవ్రంగా మేము ఖండిస్తున్నాం, ఆయన మాటలు కఠినంగా చర్యలు తీసుకొని మేము కోరుకుంటున్నామండి. చిరంజీవి గారు ప్రజెంట్గా చెప్పాలంటే ఒక 150 సినిమాలు నటించారండి. 150 సినిమాలు 150 హీరోయిన్లు లేకపోయినా సరే ఒక 100 హీరోయిన్లు అనుకో, ఒక 50 హీరోయిన్లు అనుకోండి, 50 హీరోయిన్లపైన ఎటువంటి కామెంట్స్ అయితే చేయలేదు కదా. అందరితో ప్రేమగా ఆప్యాయతతో ఉన్నారు కదా. ఆయన కావాలనుకుంటే మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు అండి, కానీ అట్లా మాట్లాడకుండా అందరితో ప్రేమతో దగ్గర తీసుకుంటారు, ఆప్యాయతను ఉంటారు. ఆయనకి సహాయం చేసే గుణం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన కొన్ని మనకి హెల్పింగ్ చేశారనే ఉంది. లాస్ట్ టైం మనం కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చాలామంది హెల్ప్ చేసినారు. అలాంటి వాళ్ళ పైన మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు కదండి. ఇండస్ట్రీలో టాప్ 1లో ఉన్న యాక్టర్స్లో చిరంజీవి గారు కూడా ఒకరు. ఆయన మీద ఇలాంటి రూమర్స్ అవి వస్తున్నాయంటే చిన్న వాళ్ళ మీద రాకుండా ఉంటాయంటారు? అంటే చిరంజీవి గారిని ఇక్కడ పాయింట్ చేస్తున్నా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక మంచి పర్సన్ పైన బ్లేమ్ చేయడానికి ఆయన చేస్తున్నామని నాకు డౌట్ వస్తుందండి. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఎవరిపైన కామెంట్స్ వేయలేదు, ఎవరితోనూ ఇట్లా మాట్లాడలేదు. ఈయన ఈరోజు మాట్లాడిన ఈయన చిరంజీవిని ఇట్లా ఖండిస్తున్నాడు. చిరంజీవి గారు ఇన్ని రోజులు ఎవరిపైన ఇట్లా ఖండించకుండా ఎవరితో ఇట్లా మాట్లాడకుండా ఫస్ట్ టైం ఆయన రియాక్ట్ అయ్యింది ఎందుకు అంటే ఆయన ఒక మంచితనం అంట అది. ఆయన మంచితనం కాబట్టి ఆయన ఇట్లా మాట్లాడినారన్నమాట. ఆయనకు హెల్పింగ్ నేచర్ ఉంది, అందరికి ఆదుకునే సహాయ గుణం ఉంది, అట్లాంటి వారిపైన ఇట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదండి. ఆయనైతే నార్మల్గా మనకి ఇప్పుడు ఆయన ఎవరైతే మనకి ఇప్పుడు ఆయన త్రిష గారి మీద అన్నాడో ఆయనకి నార్మల్గా మనం యాక్షన్ తీసుకుంటే వేరండి. ఎట్లా అంటే నువ్వు జైలుకో, నువ్వు వాడికో ఈడికో అనడం వేస్ట్. జైలుకి పోతే మళ్ళీ ఎవరిని బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చేస్తాడు, మళ్ళీ సినిమాలో ఛాన్స్ ఇస్తే మళ్ళీ యాక్టింగ్ చేస్తాడు. ఒక 100 కోట్లు అంటే 100 కోట్లు ఇస్తాడు, 50 కోట్లు ఇవ్వండి 50 కోట్లు ఇస్తాడు. కానీ ఆయనకి ఫిలిం ఇండస్ట్రీలో ఛాన్స్ ఇవ్వకుండా అయిపోతుంది కదా. ఆయనకి ఛాన్స్ కానీ వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా, అంటే ఒక ప్రజెంట్ చెప్పాలంటే చెట్టు ఎట్లుంటుందో విత్తనాలు కూడా అవే ఉంటాయి, కాయలు కూడా అవే ఉంటాయి. ఆయననే ఎట్లుంటే వాళ్ళ పిల్లలు ఎట్లుంటారు, వాళ్ళ పిల్లల గురించి మనకు తెలియదు. వాళ్ళ వీళ్ళు ముందేమైనా చేస్తుండొచ్చు చేయకపోతుండొచ్చు, కానీ ఆయన వల్ల అందరికీ మంచి జరగాలని చెప్పేసి చూసుకొని ఆయనకి సినిమాలకు ఇంకోసారి రానివ్వకుంటే బాగుంటుందండి. ఆయన టాప్ మోస్ట్ ఉండొచ్చు, ఆయన తూపు ఉండొచ్చు, తురుము ఉండొచ్చు అండి, కానీ ఒక ఆడవాళ్ళపై ఇట్లా విమర్శిస్తే మాత్రం కరెక్ట్ కాదండి అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్.